ఏంటి నిన్న ఫస్ట్ టైం బెంగాల్లో ఒక సీట్ వచ్చిందండి ఒక సీట్ నిన్న వచ్చిన బై ఎలక్షన్ రిజల్ట్ ఒక సీట్ ఉంది అంటే అంత పెద్ద బెంగాల్లో ఒకటే ఒక సీట్ కాంగ్రెస్ ఉంది ఏ మల్లికార్జున్ ఖర్గే గారు ఏమంటారు మేము లీడ్ చేస్తాం టీంను అంటారు మరి ఒక సీట్ ఉన్నాడు నువ్వు లీడ్ చేస్తే టీఎంసీ వాళ్ళు ఏడబోవాలి ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఎందుకు ఈ కంపారిజన్ చెప్తా ఉన్నా అంటే అల్టిమేట్గా రాష్ట్రాలలో పెద్ద నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్కు టేల్ పార్టీగా ఎందుకుంటారు ఉండరు కదా సో కాంగ్రెస్ కూడా ఒక టీం ప్లేయర్ లాగా మేము మీతో సమాంతరంగా పనిచేస్తాం కలిసి పనిచేస్తామని ఒక మంచి ఎజెండాతో వస్తే మేబీ అందరూ ఆలోచిస్తారేమో కానీ ఇవాళ సగం మంది కాంగ్రెస్ వద్దని చెప్పేవాళ్ళు ఉన్నారు సగం మంది కాంగ్రెస్ కావాలనే వాళ్ళు ఉన్నారు సో ఆ అల్టిమేట్గా అందరు కూడా ఏదో ఒక స్థాయిలో ఎక్కడో ఒక చోట ఒక సారూప్యమైనటువంటి భావజాలానికి రావాలి మోదీని ఓడగొట్టాలి బీజేపీని ఓడగొట్టాలి అనేటటువంటి డిస్కషన్ అయితే మొదలైంది లెట్ అస్ సీ హౌ ఇట్ విల్ ఎమర్జ్ జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ మొదటి నుంచి ఒక అవకాశవాదిగా ఉంటున్నారు అన్నది అంటే నమ్మకం కుదరట్లేదు ఆయన అడుగుల మీద అన్నది చర్చ జరుగుతుంది నాట్ రియల్లీ కేసీఆర్ గారు తప్పట్టడికి ఎప్పుడు వేసిండీ కేసీఆర్ గారు ఎప్పుడైనా ఒకటే మాట అయిపోయారు నేనేం చేసినా తెలంగాణ కోసమే చేస్తాను నేను ప్రతి ఒక్క పార్టీని నేను కలుస్తాను తెలంగాణ కావాలి నాకు అంతే అంతకుమించి నాకు ఎజెండా లేదు 2004లో కాంగ్రెస్ పార్టీ ఇంటికి వచ్చి పొత్తు పెట్టుకుంటే కూడా అదే చెప్పారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అయ్యకపోతే బయటకు వచ్చారు తర్వాత ఎప్పుడన్నా బీజేపీ వాళ్ళు మేము సపోర్ట్ చేస్తామంటే కలిసాం మేము కల్వన్ పార్టీ ఏది ఉంది ఎందుకు కలవలేదు మాకు అప్పుడున్న ఎజెండా ఒకటే తెలంగాణ ఎజెండా సో దాంట్లో అవకాశవాదం ఏమున్నది తెలంగాణ వాదం మాత్రమే ఉన్నది కాబట్టి కేసీఆర్ గారి క్రెడిబిలిటీ మీద ఏదో పరీక్ష చేస్తాం క్వశ్చన్ మార్క్ పెడతామని అంటే దానికి ప్రణబ్ ముఖర్జీ గారు ఎంత మంచి మాట చెప్పారు ఆయన ఎప్పుడు ఒకటే చెప్పేటోడు నాకు మినిస్ట్రీ వద్దు ఏమొద్దు తెలంగాణ కావాలనేవాడని పదే పదే చాలామంది నాయకులు చెప్తారు సో కేసీఆర్ గారి కమిట్మెంట్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు రేపటి నాడు ఇవాళ తెలంగాణలో జరిగిన అభివృద్ధి రేపు భారతదేశంలో జరగాలంటే ఒక ఎజెండా ఉండాలని నమ్మేటటువంటి నాయకుడు కేసీఆర్ గారు సో ఆ ఎజెండాతో ముందుకెళ్తాం తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను తెలంగాణలో కేటీఆర్ను కుమారుణ్ణి ముఖ్యమంత్రి చేయడానికి ఈ బీఆర్ఎస్ పార్టీతో నేషనల్ పాలిటిక్స్ లేకి ఢిల్లీకి కేసీఆర్ వెళ్ళడానికి ఇదంతా ప్లాను ఒప్పుకుంటారా కేసీఆర్ గారిగా ఓపెన్గా చెప్పారు కదండి మోడీ గారు ఎట్లయితే ఉండి నిలబడి ముఖ్యమంత్రిగా గెలిచి ఆయన నేషనల్ పాలిటిక్స్ చేశాడో నేను కూడా ఇక్కడ ఉండి ముఖ్యమంత్రి అవుతాను దాని తర్వాత నేను నేషనల్ పాలిటిక్స్ గురించి ఆలోచిస్తానని చెప్పారు సో ఇఫ్ నౌ ఇన్ అవర్ నెక్స్ట్ ఎలక్షన్ ఆల్సో మా సీఎం క్యాండిడేట్ కేసీఆర్ గారే మళ్ళీ గెలుస్తాం ప్రజలు ఆశీర్వదిస్తారనేటటువంటి సంపూర్ణ విశ్వాసం నాకున్నది మళ్ళీ గెలుస్తాం అధికారంలోకి వస్తాం అయినప్పటికీ భారతదేశ రాజకీయాలను ఎట్లా మనం ప్రభావితం చేయగలుగుతామో ఈ మోడీని బీజేపీని వీళ్ళ ఫెయిల్యూర్స్ని ఎట్లా ఎక్స్పోజ్ చేయగలుగుతామో యాక్టివ్గా బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా పనిచేస్తుంది అంటే ఇందులో బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరణలో కవిత పాత్ర ఏంటి సి ఐఎమ్ ఏ సోల్జర్ నాకు మా పార్టీ ఏది చెప్తే అదే పనిచేస్తాను సో పార్టీ ఏమైనా పదవి ఇచ్చినా ఇవ్వకున్నా పార్టీ కోసమే పనిచేస్తాం మన తెలంగాణ ఉద్యమంలోంచి పుట్టినటువంటి పార్టీ ఇవాళ వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి లక్షలాది మంది